మరి సంవత్సరం నుంచి పవన్ కళ్యాణ్ గారి చిత్రం ఎప్పుడు వస్తుందని చెప్పి మరి రెండు రాష్ట్రాలలో ఫ్యాన్స్ మరి ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నటువంటి శుభ సందర్భంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఈ భారతదేశంలో హైదరాబాదే హబ్బుగా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అన్ని అంశాల విషయంలో ఇండస్ట్రీ నుంచి ఏ అంశాలు మాకు వచ్చినా కానీ వెంట వెంటనే కంప్లీట్ చేసుకో ఈరోజు సింగిల్ విండో కానివ్వండి ఐదో షో కానివ్వండి టికెట్ రేస్ విషయంలో కానివ్వండి అన్ని విషయాలలో కూడా మరి మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా యువ నాయకులు కేటీఆర్ గారి డైరెక్షన్ మేరకు మీకు అందరికీ తెలుసు బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటిది మేము కోరుకునేదల్లా ఇండస్ట్రీ బాగుండాలి ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు బాగుండాలి దీంట్లో పనిచేస్తున్నటువంటి 24 క్రాఫ్ట్స్ సంబంధించిన లక్షలాది మంది కార్మికులు బాగుండాలి దాంతోపాటు ప్రజలు కూడా బాగుండాలని ప్రభుత్వం కోరుకుంటుంది కానీ ఈరోజు భీమ్లా నాయక్ ఫంక్షన్లో మరి ఇక్కడ వచ్చినటువంటి ఫ్యాన్స్ నేను 3:30-4 గంటల నుంచి లైవ్ చూస్తుంటే మరి ఇంత పెద్ద ఎత్తున ఫ్యాన్స్ 24 సంవత్సరాల క్రితం మరి పవన్ కళ్యాణ్ గారు హీరోగా వస్తే ఇప్పటి వరకు దినదినం వారి క్రేజ్ పెరుగుతుందే తప్ప ఎక్కడ తగ్గుతలేదు మరి వారు కూడా వయసు పెరుగుతుందా తగ్గుతుందా అర్థం కాని ప్రశ్న కాబట్టి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ సినిమా మరి బ్రహ్మాండంగా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకించి మన రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో మరి బ్రహ్మాండంగా ఆడాలని దాంట్లో మా ప్రొడ్యూసర్ చిన్నబాబు గారికి బాగా డబ్బులు కూడా రావాలని చెప్పి అదేవిధంగా కొత్త డైరెక్టర్ మిత్రుడు సాగర్ గారికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా అదేవిధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఒక టేస్ట్ ఏంటంటే ఎక్కడో మారుమూలు ఉన్నటువంటి కళాకారులని బయటికి తీసుకొచ్చి వాళ్ళకు అవకాశం ఇవ్వడం అనేది చాలా మంచి విషయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ